ఈరోజు మనం పూర్ణ సంఖ్యల గుణకారం గురించి నేర్చుకుందాం. మన దైనందిన జీవితంలో చాలా సందర్భాల్లో మనం పూర్ణ సంఖ్యలని గుణకారం చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి, ఇక్కడ ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో 300 సార్లు 500 రూపాయలు జమ చేశాడు. అయితే అతను ఎంత డబ్బు జమ చేశాడో +3 × +500 లబ్దంతో తెలుసుకోవచ్చు. ఇదేవిధంగా అతను తన ఖాతా నుండి 300 సార్లు 200 రూపాయలు తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బు 3 × −200 లబ్దంతో తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనకి పూర్ణ సంఖ్యల గుణకారం యొక్క అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. రండి, పూర్ణ సంఖ్యల గుణకారం సరదా పద్ధతితో నేర్చుకుందాం. ఇక్కడ 2 రకాల బటన్లున్నాయి, ఒకటి ఎరుపు, మరొకటి నీలం. ఎరుపు బటన్ విలువ +1 మరియు నీలం బటన్ విలువ -1 అని అనుకుందాం. వీటిని ఉపయోగించి 2 ధనాత్మక పూర్ణ సంఖ్యల అంటే పాజిటివ్ ఇంటిజర్స్ గుణకారం అర్థం చేసుకుందాం. మనం 2 ఎరుపు బటన్లను తీసుకుని వాటితో ఒక సమూహాన్ని తయారుచేద్దాం. ఇప్పుడు సమూహం యొక్క విలువ +2 అవుతుంది. మనం అలాంటి 3 సమూహాలను ఏర్పాటు చేస్తే వీటన్నిటి విలువ ఏంటి? ఇది తెలుసుకోవడానికి మనం +2 ని 3 సార్లు కూడతాము. దీనినే గుణకార రూపంలో +3 × +2 వ్యక్తపరుస్తాము. ఇక్కడ 2వ సంఖ్య సమూహం యొక్క విలువను చూపుతుంది మరియు మొదటి సంఖ్యను ధన గుర్తుతో సూచించడం ద్వారా మనం ఎన్ని సమూహాలను కూడామో చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ మొత్తం 6 ఎరుపు బటన్లు ఉన్నందున +3 × +2 ఫలితం +6 అని చెప్పగలం. ఈ విధంగా ఏవైనా 2 ధనాత్మక పూర్ణ సంఖ్యల గుణకారం ధనాత్మకంగా అంటే పాజిటివ్గా ఉంటుంది. రండి, ఇప్పుడు 2 ఋణాత్మక పూర్ణ సంఖ్యలను అంటే నెగటివ్ ఇంటిజర్స్ ని ఎలా గుణించాలో నేర్చుకుందాం. మనం 1 ఎరుపు బటన్ మరియు 1 నీలం బటన్ తీసుకుంటే వీటి విలువ ఎంతవుతుంది? +1 + −1 = 0 అవుతుంది. కాబట్టి 1 ఎరుపు బటన్ మరియు 1 నీలం బటన్ యొక్క మొత్తం విలువ 0 అవుతుంది. మొదట మనం 6 ఎరుపు మరియు 6 నీలం బటన్లను తీసుకుని వాటితో 6 సమూహాలను తయారు చేస్తాం. ఎరుపు మరియు నీలం బటన్ల సంఖ్య ఇక్కడ సమానంగా ఉన్నందున ఈ 6 సమూహాల విలువ 0 అవుతుంది. ఇప్పుడు రండి, 2 నీలం బటన్లతో 1 సమూహం, ఇలా 3 సమూహాలు చెయ్యండి. ఇలాంటి 1 సమూహం యొక్క విలువ ఏమిటో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. -1 మరియు -1 కలిపితే వాటి విలువ -2 లభిస్తుంది. ఒకవేళ మనం -2 విలువగల అంటే 2 నీలి బటన్ల 3 సమూహాలు తీసుకుంటే దీనిని మనం -3 × −2 వ్యక్తపరుస్తాము. ఇక్కడ 2వ సంఖ్య సమూహం యొక్క విలువని చూపుతుంది మరియు మొదటి సంఖ్యని ఋణ గుర్తుపెట్టి మనం ఎన్ని సమూహాలు తీసుకున్నామో వ్యక్తపరుస్తాము. తీసివేసిన ప్రక్రియ తర్వాత ఇక్కడ 6 ఎరుపు బటన్లు మిగిలాయి. వీటి విలువ +6 అనగా -3 × −2 = +6. కాబట్టి ఏదైనా 2 ఋణాత్మక పూర్ణ సంఖ్యల గుణకారం ధనాత్మకంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. దీన్ని మీరు ఇచ్చిన అమరికతో కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి, ఇక్కడ మొదటి సంఖ్య అలాగే ఉంచబడింది కాని 2వ సంఖ్య 1 కంటే తగ్గుతుందని మీరు చూడవచ్చు. దీనివల్ల ఫలితం +3 కంటే పెద్దదవుతుంది. ఇక్కడ -9కి 3 కలిపితే -6 అయింది. -6కి 3 కలిపితే -3 అయింది. -3కి 3 కలిపితే 0 అయింది. అదే క్రమాన్ని కొనసాగిస్తూ 0కి 3 కలిపితే 3 అయింది, 3కి 3 కలిపితే 6 అయింది మరియు 6కి 3 కలిపితే 9 అవుతుంది. ఇదే క్రమాన్ని అనుసరిస్తూ దీనితో ఏదైనా 2 ఋణాత్మక పూర్ణ సంఖ్యల గుణకారం ధనాత్మకంగా ఉంటుందని దీని నుండి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా 2 సమాన గుర్తు ఉన్న పూర్ణ సంఖ్యల అంటే ఇంటిజర్స్ లబ్దం ధనాత్మకంగా ఉందని మనం చెప్పవచ్చు. సాధారణంగా ఏదైనా 2 సమాన గుర్తు ఉన్న 2 పూర్ణ సంఖ్యల లబ్దం కనుగొనడానికి మనం పూర్ణ సంఖ్యలను గుర్తు లేకుండా గుణించి ఫలితం ముందు ప్లస్ గుర్తు పెడతాము. ఇప్పుడు రండి, 1 ధనాత్మక పూర్ణ సంఖ్య మరియు 1 ఋణాత్మక పూర్ణ సంఖ్యలని ఎలా గుణిస్తామో అర్థం చేసుకుందాం. +3 × −2 ఫలితం ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ 2వ సంఖ్య -2. ఇది సమూహం యొక్క విలువను తెలియజేస్తుంది. కాబట్టి మనం 2 నీలి బటన్ల 1 సమూహాన్ని తయారు చేయాలి. మొదటి సంఖ్య +3 అనగా మనం ఇలాంటి 3 సమూహాలను కూడాలి. కూడితే మనకి మొత్తం నీలి 6 బటన్లు లభిస్తాయి. వీటి విలువ -6. ఈ విధంగా +3 × −2 = −6. ఇప్పుడిక్కడ చూడండి, ఇక్కడ ఎరుపు మరియు నీలం బటన్ల యొక్క 6 సమూహాలున్నాయి. ఎరుపు మరియు నీలం బటన్లు వ్యతిరేక విలువలను కలిగి ఉన్నందున మొత్తం సమూహం విలువ 0 అవుతుంది. ఇందులో నుండి 2 ఎరుపు బటన్ల 1 సమూహం చేసి 3 సమూహాలు తీసివేస్తే అప్పుడు మనం దానిని గణితంలో ఎలా వ్యక్తపరుస్తాము? ఆలోచించండి.
సరిగ్గా చెప్పారు. మనం రెండు ఎరుపు బటన్ల ఒక సమూహాన్ని తయారు చేస్తున్నందున రెండవ సంఖ్య ప్లస్ రెండవుతుంది, మరియు మనం అలాంటి మూడు సమూహాలను తొలగిస్తున్నాము. కాబట్టి మొదటి సంఖ్య మైనస్ మూడవుతుంది. తీసివేసిన తర్వాత ఆరు నీలి బటన్లు మిగులుతాయి, అనగా మైనస్ మూడు ఇంటూ ప్లస్ రెండు మైనస్ ఆరవుతుంది. ఈ విధంగా ఒక ధనాత్మక పూర్ణ సంఖ్య మరియు ఒక ఋణాత్మక పూర్ణ సంఖ్యల ఫలితం ఋణాత్మకం అంటే నెగటివ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. అంటే అసమాన గుర్తులు కలిగి ఉన్న రెండు పూర్ణ సంఖ్యల లబ్దం ఋణాత్మకంగా ఉంటుంది. లబ్దం పొందడానికి మనం సాధారణంగా పూర్ణ సంఖ్యల్ని గుర్తులు లేకుండా గుణిస్తాము మరియు ఫలితానికి ఋణ గుర్తు పెడతాము. పూర్ణ సంఖ్యల లబ్దం సంఖ్యారేఖపై కూడా సూచించవచ్చు. రండి, దీన్ని మనం ఆసక్తికరమైన పద్ధతి ద్వారా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి సున్నా వద్ద నిలబడి ఉన్నాడు అనుకుందాం. సున్నా ఒక మూల బిందువుగా అంటే ఒరిజిన్గా పరిగణించబడుతుంది. ధనాత్మక సంఖ్యలు మూల బిందువు యొక్క కుడివైపు దిశలో ఉంటాయి, మరియు ఋణాత్మక సంఖ్యలు మూల బిందువు యొక్క ఎడమవైపు దిశలో ఉంటాయి. మొదటి సంఖ్య ధనాత్మకంగా ఉంటే అతడు కుడివైపు చూస్తున్నాడని అర్థం. ఇదేవిధంగా ఇది ఋణాత్మకంగా ఉంటే అతడు ఎడమవైపు చూస్తున్నాడని అర్థం. ఇదేవిధంగా రెండవ సంఖ్య ధనాత్మకంగా ఉంటే అతడు ముందుకి కదలాలి, మరియు అది ఋణాత్మకంగా ఉంటే అతడు వెనక వైపుకు కదలాలి. ఈ విధంగా మూడు ఇంటూ రెండులోని మొదటి సంఖ్య ధనాత్మకంగా ఉంటుంది, కాబట్టి వ్యక్తి కుడివైపు చూస్తున్నాడు, మరియు రెండవ సంఖ్య కూడా ధనాత్మకంగా ఉంటుంది, కాబట్టి వ్యక్తి ముందువైపు రెండు ఒకట్ల దూరాన్ని ఒక అడుగుగా తీసుకుని మూడు అడుగులు ముందు కదులుతాడు. దీనివల్ల గుణకారం యొక్క ఫలితం ఆరు లభిస్తుంది. మైనస్ మూడు ఇంటూ రెండులోని మొదటి సంఖ్య ఋణాత్మకంగా ఉంది, కాబట్టి వ్యక్తి ఎడమవైపు చూస్తున్నాడు, మరియు రెండవ సంఖ్య ధనాత్మకంగా ఉంది, కాబట్టి రెండు ఒకట్ల దూరాన్ని ఒక అడుగుగా తీసుకుని మూడు అడుగులు ముందు కదులుతాడు. దీనివల్ల గుణకారం యొక్క ఫలితం మైనస్ ఆరు లభిస్తుంది. మూడు ఇంటూ మైనస్ రెండులో మొదటి సంఖ్య ధనాత్మకంగా ఉంది, కాబట్టి వ్యక్తి కుడివైపు చూస్తున్నాడు, మరియు రెండవ సంఖ్య ఋణాత్మకంగా ఉంది, కాబట్టి వ్యక్తి వెనకకి రెండు ఒకట్ల దూరాన్ని ఒక అడుగుగా తీసుకుని మూడు అడుగులు కదులుతాడు. దీనితో గుణకారం యొక్క ఫలితం మైనస్ ఆరు లభిస్తుంది. మైనస్ మూడు ఇంటూ మైనస్ రెండులో మొదటి సంఖ్య ఋణాత్మకంగా ఉంది, కాబట్టి వ్యక్తి ఎడమవైపు చూస్తున్నాడు, మరియు రెండవ సంఖ్య కూడా ఋణాత్మకంగా ఉంటుంది, కాబట్టి వ్యక్తి వెనక వైపు రెండు ఒకట్ల దూరం ఒక అడుగుగా తీసుకుని మూడు అడుగులు కదులుతాడు. దీంతో గుణకారం యొక్క ఫలితం ప్లస్ ఆరు లభిస్తుంది. రండి, ఈ నియమాలని గుర్తుపెట్టుకోవడానికి సులభమైన పద్ధతి చూద్దాం. మనం గుణిస్తున్న రెండు పూర్ణ సంఖ్యల గుర్తులను మూసివేస్తే కనపడే గుర్తు ఫలితం ముందుంటుంది. సులభంగా ఉంది కదా? ఈరోజు మనం పూర్ణ సంఖ్యల గుణకారం నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం.